రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో నూర్ భాషా సంఘాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. మండల నూర్ భాషా సంఘం అధ్యక్షుడు మహమ్మద్ సలావుద్దీన్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని రేపాక గ్రామంలో ఈ రోజు జామా మసీద్ ఏనూర్ భాషా సంఘం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇల్లంతకుంట మండల నూర్ భాషా సంఘం అధ్యక్షుడు మహమ్మద్ సలావుద్దీన్ ముఖ్య అతిథిగా హాజరై సంఘం అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. అంతేకాకుండా చేపట్టవలసిన చర్యలపై పలు తీర్మానాలు చేశారు. అనంతరం రేపక జమా మసీదు నూతన కమిటీ అధ్యక్షుడిగా మహమ్మద్ కాషియార్గా మహమ్మద్ యూసిఫ్ అలీని ఎంపిక చేశారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మహమ్మద్ సాల్వతో సన్మానించి వారిని సన్మానించారు, అభినందించారు. మండల అధ్యక్షుడు సలావుద్దీన్ మాట్లాడుతూ రేపాక జమా మసీదు నూర్ భాషా సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన మహమ్మద్ మరియు యూసుఫ్ గారు జమా మసీదు యొక్క అభివృద్ధి కోసం కృషి చేయాలన్నారు. ఎలాంటి సమస్యలు వచ్చినా సంఘం నాయకులను కలుపుకొని పోవాలని కోరారు. ఈరోజు ఇల్లంతకుంట మండలం రేపాక గ్రామంలో నూర్ భాషా సంఘం జామా మసీదులో ఈరోజు నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. దాంతో భాగంగా ఈరోజు కులస్తులు అందరూ హాజరై ఈరోజు నూతన అధ్యక్షునిగా మహమ్మద్ మహబూబ్ అలీని మరియు క్యాషియర్గా మరి అలాగే యూసుఫ్ అలీని ఎన్నుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి అందరూ హాజరై వీరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతారు.